అలాగే మిమ్మల్ని హౌస్ లో అందరూ కూడా ఒక కన్ఫ్యూజింగ్ క్యారెక్టర్ అన్నారు దానికి మీరు అగ్రీ అవుతారా ఎందుకు అవుతాం బ్రో కన్ఫ్యూజన్ నేను ఇప్పుడు నన్ను అర్థం చేసుకోలేకపోవడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యారు అంతే ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు కన్ఫ్యూజ్ నేను ఎందుకు చేస్తాను కన్ఫ్యూజ్ చేయలేదు వాళ్ళకి నీకు నా నా మాట లేకపోతే నా నా విషయం అర్థం కాక కన్ఫ్యూజ్ అనుకుంటున్నాను వాళ్ళకి క్లారిటీ లేదనుకుంటాను అలా అన్నాడు అవునా కన్ఫ్యూజ్ చేసినాడు కన్ఫ్యూజ్ అయ్యాడంటే వాళ్ళు కూడా అంటే అంత అంత స్ట్రాంగ్ బ్రెయిన్ కాదనుకుంటా ఓకే నేను కన్ఫ్యూజే చేశాను అనుకోండి నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకూడదుగా అట్లాగే చాలా సిల్లీ రీజన్తో మీరు నామినేషన్ అయ్యారు బయటకు వచ్చారు బాధ అనిపిస్తుంది అదే అది స్ట్రాంగ్ రీజన్ అయితే కాదు బాధ అంటే 100% మనం కొట్టినప్పుడు బాధ తగులుతుంది మనం ఎంత రియాక్ట్ అవుతున్నామో అనేది ఇప్పుడు నన్ను ఇలా నన్ను ఇలా కొట్టారనుకోండి నేను ఒక రియాక్షన్ అవుతాను మిమ్మల్ని కొడితే మీరు ఒక రియాక్ట్ అవుతారు పెయిన్ ఉంటుంది రియాక్షన్ వేరు ఉంటుంది కదా అలా నాకు నాకున్న నా మైండ్ సెట్ ప్రకారం దెబ్బ తగిలింది నేను ఎక్కువ రియాక్ట్ అవ్వను గంగవ్వ అంటే ఆ ఏజ్లో బిగ్ బాస్కి రావటమే ఒక ఎత్తు చాలా బాడింది అంటే బయట కొంచెం టాక్ ఏమొస్తుందంటే తనకు కావాలని బయటికి పంపించేశారు గంగవ్వని బయటికి పంపించాలని బిగ్ బాస్ వాళ్ళు అసలు అనుకునే అనుకోలేదు గంగవ్వ ఏమంటారు గంగవ్వ ఒక అసెట్ ఆ బిగ్ బాస్కి వాళ్ళు ఎంతో ఇంకా ఏమంటారు తను ఎంకరేజ్ చేసి చేశారు కానీ గంగవ్వే అంటే చాలా కష్టమండి అంటే ఆ సరౌండింగ్స్ బయట ప్రపంచం తెలియకుండా ఆవిడ ఒక పొలాల్లో నేచర్లోంచి వచ్చిన ఆవిడ నాట్ ఈజ్ అయినా మొండిగా వెళ్తూ వెళ్తూ వచ్చేది బట్ తనకు నిద్ర వచ్చేది కాదు ఎందుకంటే అట్మాస్ఫియర్కి వాళ్ళు అలసట ఉండదు పాపం ఆవిడకు వదలాలని లేదు మళ్ళీ గేమ్ చాలా ఇష్టం మనుషులు ఇష్టం బట్ ఏమవుద్దంటే యాంగ్జైటీ వాళ్ళకున్న దాంట్లో ఫుడ్ తినేది కాదు ఫుడ్ మొత్తం పోయింది సో 100% తను బ్రతిలిమాడి వెళ్ళింది వాళ్ళందరం మేము అందరం అడిగాం బిగ్ బాస్ కూడా అడిగాడు బట్ ఏంటంటే మేము తర్వాత అందరం రియలైజ్ అయ్యాం ఎందుకంటే అవి నిద్రపోట్ల నైట్ టైం నిద్రపోట్ల ఫుడ్ తినట్ల ఆ వయసులో ఉంటుంది అది 100% అప్పటి వరకు ఆడమే పప్పు మళ్ళీ రిలీఫ్ ఇచ్చి తీసుకొచ్చుకోవచ్చు అనిపించింది నాకు తన ఇష్ట ప్రకారం వెళ్ళి